హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రెగ్యులర్గా చేసుకున్న చట్నీ కాకుండా శనగపిండితో హోటల్ స్టైల్లో బొంబాయి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావలసిన పదార్థాలు, నేను 3/4 కప్ శనగపిండి తీసుకున్నాను, ఒక చిన్న క్యారెట్, మీడియం సైజ్ టమాటా, మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, పచ్చిమిర్చి 2. మీకు కారం ఎంత కావాలో దాని ప్రకారం తీసుకోండి పచ్చిమిర్చి. కరివేపాకు కొంచెం, తాలింపుకి పోపు దినుసులు. ఫస్ట్ మనం బౌల్ తీసుకొని శనగపిండి దీంట్లో వేసేసి కొంచెం వాటర్ పోసేద్దాము. వాటర్ పోసేసి దీంట్లో ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకుందాం. ఇలా పిండిలో ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేద్దాం. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక గరిట ఆయిల్ వేసుకుందాము. దీంట్లో పోపు దినుసులు, ఇందులో కట్ చేసి పెట్టుకుందాం ఆనియన్. ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిర్చి, క్యారెట్, అలాగే టమాటో, ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా సేపు నూనెలో వేగనిద్దాము. ఇందులో సరిపడంత ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, వేసుకొని కలుపుకుందాము. దీంట్లో ఇప్పుడు మనం వాటర్ పోసేసుకున్నాము. మనకేంటంటే బొంబాయి చట్నీ అనేది కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది. ఇవి కొంచెం బాయిల్ అవనిద్దాం. ఇప్పుడు ఇందులో మనం ఇంతాక కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి వాటర్లో, ఇది ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. దీన్ని కొంచెంసేపు ఉడకనిద్దాము. ఇది అయిపోయింది ఫ్రెండ్స్, హోటల్ స్టైల్లో బొంబాయి చట్నీ. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసి. హోటల్ స్టైల్ బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మనకు దోశ, ఇడ్లీ దేనిలోకైనా రుచిగా ఉంటుంది. కొద్దిగా టేస్ట్ చేద్దాము.
టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ బొంబాయి చట్నీతో. సో ఈ బొంబాయి చట్నీని మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.